జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్ల కోసం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని, భారత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారిని సమాధులు కూల్చేస్తామని చెప్పేసి ఓవైసీ గారు మాట్లాడడం ఎంతవరకు సమంజసమని సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. నీకు నిజంగా ఓవైసీ నీకంత దమ్ముంటే నందమూరి తారక రామారావు సమాధి టచ్ చేసే ముందు నీ సమాధికి ఇటుకలు పేరుస్తామని కూడా సందర్భంగా హెచ్చరిస్తాను. ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతి ఔన్నత్యాన్ని, తెలుగు వారి ఉనికిని ప్రపంచానికి చాటినటువంటి నందమూరి తారక రామారావు సమాధిని నువ్వు టచ్ చేయాలంటే నువ్వు ఖచ్చితంగా నీ సమాధికి నువ్వే ఇటుకలు పేర్చుకునే విధంగా మా దాడులకు తట్టుకోలేమని కూడా సందర్భంగా హెచ్చరిస్తూ, అదేవిధంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లినటువంటి తెలుగువాడు పివి నరసింహారావు గారి సమాధిని టచ్ చేస్తానంటే అసలు రాజకీయ ఉనికి కోసం, ఎన్నికల్లో ఓట్ల కోసం మీరు ఇన్ని రోజులు మౌనంగా ఉండి కేవలం ఎన్నికల్లో ప్రజలు మీ వైపు చూడడం కోసం, మీ ఉనికిని చాటుకోవడం కోసం చరిత్రకారులని మాట్లాడడం, ఇది మీకు ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఎన్టీఆర్ గార్డెన్లో ఎన్టీఆర్ సమాధి ఇటుక కాదు కదా, అక్కడ చుట్టుపక్క మొలిచిన గడ్డి కూడా పీకలేరని కూడా సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. నీ చర్మం తూట్లు పడేలా, నీ రక్తం దారులు ఏరులై హుసేన్ సాగర్ లో పారే విధంగా తరిమి తరిమి కొడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.